ఎప్పుడు పరిహారాలు వంద పరిహారాలు జాతకాలు అనేవి కేవలం స్పీడ్ బ్రేకర్ లాంటి స్పష్టంగా చెప్పాలంటే జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఇట్ ఇస్ నథింగ్ బట్ ఏ స్పీడ్ బ్రేకర్ గొప్ప ఉంది ఎదురుగా జాగ్రత్తగా వెళ్ళమని చెప్తారు నువ్వు జాగ్రత్తగా పెడితే దెబ్బ తక్కువ దెబ్బ తగలడం ఖాయం కుదుపులో తగులుతుంది చూసుకోకుండా ఎటో పాట పాడుకుంటూ వెళ్ళిపోయావు అనుకో మొత్తం కింద పడతావు కాలు విరగచ్చు వీలు విరగచ్చు ప్రాణం పోవచ్చు అది జాగ్రత్త పడ్డం కోసం తప్ప ఎలాగో గొప్ప తగులుతుంది కాబట్టి నేను వెళ్ళి తగిలించుకుంటా అని చెప్ప తగిలించక్కర్లేదా మన చేతకానధనాన్ని వాస్తు పేరు మీద జాతకాల పేరు మీద మనం వ్యాపారం చేశాం చేయకుండా వ్యాపారం చేసాం మనకి చేతకా అనుభవం లేదు అందులో పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళ దెబ్బతింది నిస్సందేహంగా మన అసమర్థతను అంగీకరించాలి తప్ప పెట్టమంటే సింహద్వారం తూర్పున పెట్టలేదు పడమన్న పెట్టాడు సింహద్వారానికి నీ జాతకానికి సంబంధం లేదు పిచ్చి మాటలు వాస్తు అనేది కేవలం గాలి వెలుతురు సౌకర్యానికి సంబంధించింది ఆరోగ్యానికి సంబంధించింది తప్ప వాస్తుకి దేవతలు ఉండరు ఎక్కడైనా ఎవరితోనైనా వాదానికి సిద్ధం వాస్తునే నమ్మకం మీద పిచ్చి పిచ్చి నమ్మకాలు పెంచుకోవడం